తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు పొంగుతున్నాయి. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో భారీగా పెరుగుతున్న వరద నీరు కారణంగా జలాశయంలో నీటి నిల్వ పెరిగి 74 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం కెపాసిటీ 78 టీఎంసీలు కావడంతో భారీగా వస్తున్న వరద నీటిని దిగువ ప్రాంతానికి అధికారులు విడుదల చేశారు. జలాశయంలోని 12 క్రెస్ట్ గేట్లను ఎత్తి వాటి ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని సముద్రానికి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు గంగా చీఫ్ ఇంజనీర్ హరినారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది సోమశిల జలాశయం పైభాగాన ఉన్న కృష్ణ పెన్న పరివాహక ప్రాంతాలలో వర్షాల కారణంగా జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుందని, దీంతో 78 టీఎంసీల కెపాసిటీ కలిగిన సోమశిల జలాశయం ప్రస్తుతం నీటి నిల్వ 74 టీఎంసీలకు చేరుకుగా దిగువ ప్రాంతానికి జలాశయం నుంచి 50,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం సోమశిల జలాశయం ఎగువ ప్రాంతం నుంచి 80,000 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతుంది. జలాశయంలో కొద్ది కొద్దిగా నీటిని నింపుకుంటూ 78 టీఎంసీల కెపాసిటీ వరకు నీటిని నిల్వ ఉంచి వచ్చే నీటిని దిగువకు వదులుతాము అని అన్నారు. సిఇ వెంట నెల్లూరు సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారావు మరియు జలాశయ ఇతర అధికారులు హాజరయ్యారు. ఓ నామ రూపాభ్యాం యా దేవి సర్వ